हाय फ्रेंड्स, वेलकम बैक टू तेलुगु ट्यूटोरियल ट्यूब। ये रोज मनम सिनेमैटिक ट्रांजिशन्स एला क्रिएट चेयालो चूद्दामु। नार्मल गा वच्चेसि इप्पुड इक्कड एफएक्स लो वच्चेसि मनकि इक्कड उंटाई ट्रांजिशन्स। इवि काकुंडा ऑलरेडी उन्न ट्रांजिशन्स काकुंडा मनम कोत्तगा एला डिजाइन चेसुकोवाली अनेदि चूद्दामु। दानि कोसम अयिते नेनु ओक रेंडु वीडियोस नैते नेनु तीसुकुन्नानु। इक्कड चूडंडि, इक्कड टू वीडियोस उन्नायि। आ टू वीडियोस नि नेनु इला तीसुकोच्चि इक्कड पेट्टानु। పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, దీని నుంచి దీనికి ట్రాన్సిషన్ కావాలి మనకి। సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేస్తున్నది వచ్చేసి ఈ వీడియో అనేది చివరికి వచ్చేటప్పటికి స్పీడ్ గా పెరిగి తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా స్పీడ్ వచ్చేసి తర్వాత స్లో అవ్వాలి। సో ట్రాన్సిషన్ అయితే అది స్పీడ్ ర్యాంప్ ట్రాన్సిషన్ అన్నమాట ఇది। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్ గా స్పీడ్ పెంచాలి, వీడియోకి స్పీడ్ పెంచాలంటే ఏం చేస్తాం, రైట్ క్లిక్ చేసుకొని స్పీడ్ ఆర్ డ్యూరేషన్ లోకి వెళ్ళిపోయి స్పీడ్ పెంచుతాం। అప్పుడు ఏం జరుగుతుంది అంటే టోటల్ వీడియోకి మనకి స్పీడ్ అనేది పెరిగిపోతుంది। అలా కాకుండా నాకు ఓన్లీ సర్టన్ ఏరియా దగ్గర నుంచి స్పీడ్ పెరగాలి అనుకున్నప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ముందు రైట్ క్లిక్ చేసుకొని నెస్టెడ్ సీక్వెన్స్ క్రియేట్ చేసుకోండి। ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నెస్టెడ్ సీక్వెన్స్ క్రియేట్ చేసుకోండి। ఇలా రెండు నెస్టెడ్ సీక్వెన్స్ ని నేను క్రియేట్ చేస్తున్నాను। ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసేటప్పటికి నాకు ఇక్కడ నుంచి స్పీడ్ అనేది పెరగాలి అనుకున్నాను అనుకోండి, ఇక్కడ ప్లే హెడ్ ఉంది కదా, దాన్ని మీకు ఎక్కడికైతే ఎక్కడి నుంచి అయితే స్పీడ్ పెరగాలి అనుకుంటారో దాని దగ్గర పెట్టుకోండి ప్లే హెడ్ ని। ఇప్పుడు మీరు ఎఫెక్ట్ కంట్రోల్ లోకి వెళ్ళండి, ఎఫెక్ట్ కంట్రోల్ లోకి వెళ్తే ఇలా వస్తుంది చూడండి। ఇందులో మనకి కిందకి డ్రాగ్ చేస్తే టైం ర్యాంపింగ్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, స్పీడ్ అని ఉంది। ఈ స్పీడ్ దగ్గర ఇక్కడ నేను యాడ్ కీ ఫ్రేమ్ క్లిక్ చేశాను, ఓకేనా, ఇక్కడ యాడ్ కీ ఫ్రేమ్ అయిపోయింది। అయిన తర్వాత చూడండి, ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని టైం ర్యాంపింగ్ లో స్పీడ్ అని ఉంది, ఇలా వస్తుంది। ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఒక లైన్ అయితే మనకు వచ్చింది అక్కడ, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఓకే 690 పెట్టాను, గుర్తు పెట్టుకోండి దాన్ని। ఓకే, ఇది ఇక్కడికి వచ్చింది। నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇది ఇక్కడ రాకొచ్చి స్పీడ్ పెరిగింది। ఓకే, ఇప్పుడు నాకు ఇది కూడా చూడండి, నాకు ఇక్కడ దాకా స్పీడ్ పెరగాలి। సో దాన్ని నేనేం చేస్తున్నాను, అక్కడ కర్సర్ అక్కడ పెట్టేసుకొని హెడర్ని దీన్ని సెలెక్ట్ చేశాను। ఇక్కడ చూడండి, ఎఫెక్ట్ కంట్రోల్లోకి వెళ్తే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ స్పీడ్ అని వచ్చింది కదా, ఇక్కడ కీ ఫ్రేమ్ని నేను క్రియేట్ చేస్తున్నాను। క్రియేట్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని టైం ర్యాంపింగ్లో స్పీడ్ అని పెట్టాను। క్రియేట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఇలా వచ్చింది। ఇప్పుడు దీన్ని నేను సేమ్ అక్కడ ఏదైతే ఉందో 690 సేమ్ అదే పెట్టండి। ఓకే, సేమ్ అదే పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, చూడండి ఓకే ఈ విధంగా వస్తుందన్నమాట, అర్థమైంది కదా। చూడండి ఇలా అన్నప్పుడు ఇక్కడ దాకా స్లోగా వచ్చింది, ఇక్కడ నుంచి స్పీడ్ అయ్యి మళ్ళీ అది వస్తుంది, నెక్స్ట్ స్పీడ్గా కనపడుతుంది, స్పీడ్గా కనపడిన తర్వాత మళ్ళీ ఓకే ఇక్కడ స్లో అయిపోతుంది। ఈ విధంగా చేసుకోవచ్చు। అలాగే ఇది ఇంకా స్మూత్గా కావాలి అనుకుంటే దీన్ని చేసుకొని ఇక్కడ చూడండి, కీ ఫ్రేమ్ని ఇలా అడ్జస్ట్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు బ్లూ లైన్స్ లాగా వచ్చినాయి కదా, దీన్ని ఇలా చేయండి। ఇప్పుడు ఇక్కడ చూడండి స్మూత్ అయిపోయింది। ఓకే, మళ్ళీ నెక్స్ట్ దానికి సేమ్ దీన్ని కూడా తీసుకొని ఇలా చేసుకొని ఇక్కడ చూడండి ఇలా వచ్చింది, దీన్ని కూడా నేను ఇలా స్మూత్ చేసేస్తున్నాను। ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఒకసారి స్మూత్ అవుతుంది, వీడియో అనేది స్మూత్ గా వెళ్తుందన్నమాట।
ओके विधंगा चेसुकोवच्चु ओके फ्रेंड्स इलांट मरी एफेक्ट्स कोसम मन ानल सब्सक्राइब चुस्को मुझे चाल वीडियो इलांट राबोनाई।